వెల్కమ్ టు అవర్ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు రాజకీయాలు ఏ విధంగా మారుతున్నాయా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్యూలో మరోసారి లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారా? ఎవరు ఎవరిని ఇష్యూ చేసుకుంటున్నారు? ప్రభుత్వం లేఖ ఇవ్వడం తప్ప ఆ లేఖని తిప్పికొట్టానంటూ చెప్పుకుంటున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తప్ప. ఇదే విషయానికి మనతో మాట్లాడటానికి సోషల్ అండ్ పొలిటికల్ ఇంజనీర్ బాలగారు ఉన్నారు. బాలగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి బాలగారు. నమస్తే. ఏంటి అసలు ఈ లేఖల సారాంశాలు ఏంటి? అసలు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోటి ఏంటంటారు? అసలు దీని వెనుకున్న కథ ఏమంటారు? స్మాల్ కరెక్షన్స్, లేఖలు కాదు మెసేజెస్. ఇద్దరు లవర్స్ మధ్య జరిగే సంభాషణ. అంటే ఇప్పుడు మనం వీళ్ళని లవర్స్ కింద ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రభుత్వం వర్సెస్ ఎలక్షన్ కమిషన్ రెండు లవర్స్ అంటారా? అబ్సల్యూట్గా అంతే కదా. అందుకే ఏదో వాట్సాప్, ఎస్ఎంఎస్లు జరుగుతున్నాయి ఇటువైపు నుంచి అటువైపు అటువైపు నుంచి ఇటువైపు. అఫీషియల్ కమ్యూనికేషన్స్ ఇవ్వాలని ఒక పద్ధతి, పేపర్ స్టేట్మెంట్స్ ప్రెస్ నోటిస్తే ఇంకో పద్ధతి. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రానికల్ మీడియా బాగా పెరిగిపోయింది కాబట్టి మీడియాలో మనము టీవీకి ఇంటర్వ్యూ ఐ మీన్ ప్రెస్ నోటీస్ చేస్తారు, అదొక పద్ధతి. ఇంకోటి ఏంది, సోషల్ మీడియా పెరిగిపోయింది, ఇది ఇంకో పద్ధతి. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారు? మీకు తెలిసిందే, నాకు తెలిసిందే, అండ్ వ్యూవర్స్కి తెలిసిందే. సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ అండ్ లవర్స్. సో అసలు ఏంటంటారు ఎస్ఎంఎస్లు వెనుకున్నటువంటి కథ ఏమంటారు? బేసికల్లీ ఇష్యూ చేయాలనుకుంటే ప్రతి టాపిక్ ఇష్యూనే ఇష్యూ చేయకూడదు అనుకుంటే ప్రతి టాపిక్ ఇష్యూ లేకుండా పోతుంది. ఇక్కడ ఏమైపోతుందంటే ఇక్కడ క్లియర్ క్వశ్చన్లుగా మనకు ఒకటి కనిపిస్తుంది, రమేష్ కుమార్ గారు ప్రతి టాపిక్ని కూడా ఇష్యూ చేయాలని డిసైడ్ అయినట్టున్నారు. మేబీ ఆయన చేసే ప్రక్రియ మనం చూసుకుంటే హీ వాంట్ టు మేక్ ఎవ్రీ టాపిక్ అండ్ ఎన్ ఇష్యూ. ఇఫ్ యు హావ్ రియల్లీ గుడ్ కమ్యూనికేషన్స్ విత్ ద డిపార్ట్మెంట్స్, కలీగ్ డిపార్ట్మెంట్స్ అండ్ కలీగ్ కాన్స్టిట్యూషనల్ ఆర్గాన్, అంటే ఈయన కూడా ఒకటి కాన్స్టిట్యూషనల్ ఆర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నారు కాబట్టి, అలాంటి వ్యక్తులతో డీల్ చేసేటప్పుడు కూడా ఇద్దరు సమన్వయం కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ వంటెత్తి పోకడలు, నేను లార్డ్ని, నేను తోపుని, నేను తురుముని, నాకు హైకోర్టులో ఉన్న జడ్జిలంతా పొజిషన్ ఉంటుంది, అంత పవర్ ఉంటుంది అంటే పవర్ ఎవరి మీద చూపించాలని, ఎవరికి ఏం చేయాలని చెప్పేసి అని. మీరు ఎలక్షన్స్ పెట్టాలన్నా ప్రజల కోసమే పెట్టాలి. వాళ్ళు మంది మార్బలం అంటే సెక్యూరిటీని ఇవ్వాలన్నా ప్రజల కోసం ఇవ్వాలి. అరే మీ మధ్యన కమ్యూనికేషన్స్ లేనప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పెట్టాలన్నా, గవర్నమెంట్ ఎలక్షన్స్కి వెళ్ళాలన్నా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అయితే ఉండాలి. ఖచ్చితంగా ఉండాల్సిందే, ఒకరి సహాయం ఒకరికి కంపల్సరీగా ఉండాల్సిందే. లేకుండా ఎలక్షన్స్ జరపడం అనేది అసాధ్యం. అయితే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్స్కి ఉన్న పవర్స్ అన్నీ ఎస్సీసీకి వస్తాయి. ఈయన గవర్నమెంట్ని రన్ చేయడం అంటే ప్రతి ఒక్కటి కాదు, పోలీస్ వ్యవస్థ కానివ్వండి లేకపోతే రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి, ఈయన చెప్పినట్టు నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యేంతవరకు. అయితే ఈ నోటిఫికేషన్ లోపల ఈయన చెప్పినట్టు ప్రతి ఒక్కరు వింటారంటే వినొచ్చు వినకపోవచ్చు, రెండు ఉన్నాయి, ప్రోస్ ఉన్నాయి కాన్స్ ఉన్నాయి. ఎందుకు ఎలక్షన్ కమిషనర్ తప్పనిసరిగా ఒకవేళ సీఎంతో కానివ్వండి లేకపోతే సెక్రటరీతో కానివ్వండి లేకపోతే పంచాయతీరాజ్ సెక్రటరీతో కానివ్వండి లేకపోతే అర్బన్ సెక్రటరీతో కానివ్వండి ఎందుకు మీట్ అవ్వాలి అంటే వీళ్ళ దగ్గర మిషనరీ ఏముంది, వీళ్ళ దగ్గర ఫోర్స్ ఏముంది, ఎలాంటి ఫిజిబిలిటీస్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి, ఇవన్నీ చూసుకోవడం గురించి ఆయన కమ్యూనికేట్ అవ్వడం చాలా మంచిది. అలా చేయకుండా చేస్తే మాత్రం డెఫినెట్గా ఎలక్షన్స్లో గోల్మాల్ అనేది జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే బేసిక్గా ఈయన కమ్యూనికేషన్స్ ఉంటుంది కాబట్టి ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయన నోటిఫికేషన్ ఇస్తారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు, సెక్యూరిటీ వైజ్ సెక్యూరిటీ చేస్తారు. ఇక్కడ ఎవరు నష్టపోయేవి? ప్రజలు. అల్టిమేట్లీ డబ్బులు ఎవరివి? ప్రజలవి. ఎన్ని డబ్బులు వేస్ట్ చేస్తారు ఈ విధంగా? ఆయన ఏముంది, రేపు మార్చిలో అయిపోతుంది పొజిషన్ వెళ్ళిపోతాడు, డబ్బులు ఎవరు వేస్ట్ అన్నట్టు నేను జీతం రిటర్న్ ఇస్తాడా పబ్లిక్ ఇప్పుడుగా? సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే 28వ తారీఖు ఎలక్షన్ కమిషన్ ఒక మీటింగ్ పెట్టుకున్నట్లుగా సమాచారం. అయితే 26వ తారీఖు ఈరోజు జరగాల్సినటువంటి మీటింగ్కి ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఒకళ్ళు రండి చర్చించుకుందాం అనేటువంటిది ప్రభుత్వం తరపు నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వెళ్ళాల్సిన బాధ్యత ఎవరికైనా ఉందా లేదా? అసలు ఖచ్చితంగా ఉంది. అది ఏ కమ్యూనికేషన్ అనేది మనం పక్కన పెట్టేస్తే, నచ్చితే ఒక సామెత ఉంది, నచ్చిన పులగూర తీసుకొచ్చిన తీయగానే ఉంటుంది, నచ్చినోడు తీపి కూర తీసుకొచ్చిన కూడా పులగానే ఉంటుంది అని చెప్పేసి. సో అలా నచ్చలేదు కాబట్టి వాళ్ళు ఎస్ఎంఎస్ పంపినా ఫోన్ చేసి చెప్పినా రారు. ఈ విధంగా తీసుకుంటే ఇదే ఎలక్షన్ కమిషనరు అన్ని రిజిస్టర్ పొలిటికల్ పార్టీస్ని పిలిచి మీటింగ్స్ పెట్టాలి. ఈరోజు అన్ని రిజిస్టర్ పొలిటికల్ పార్టీస్కి సమాచారం లేకుండా నేను మీటింగ్ కండక్ట్ చేస్తున్నా అని చెప్పేసి న్యూస్లో చూసుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది. అలానే కొన్ని పొలిటికల్ పార్టీస్, రిజిస్టర్ పొలిటికల్ పార్టీస్ ఆయనకి ఎస్ఎంఎస్లు పెట్టి అయ్యా మాకు మీటింగ్లకు మేము రావాలి, మేము రావాలా వద్దా అంటే మీరు రావద్దు
అని చెప్పేశారు. ఇది ఎక్కడ సాంప్రదాయం, ఇది ఎక్కడ న్యాయబద్ధం? అంటే పొలిటికల్ పార్టీస్లో ఎవరైతే క్యాండిడేట్స్ని పెడతారో వాళ్ళనే ఈరోజు రావద్దు చేయొద్దు అన్నాడంటే ఈ ఊహలకే నేను వదిలేస్తున్నా. ఆయన ఏ రేంజ్లో వన్ సైడ్ ఎలక్షన్స్ని నడుపుతాడనే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే నామినేషన్ వేయాల్సిన క్యాండిడేట్ పొలిటికల్ పార్టీస్ని ఈరోజు ఈయన కన్సిడర్ చేయలేదు అంటే రేపు ఈయన ఎలక్షన్స్ ఎలా నడుపుతాడు అనేది మనం ఇంకా ఊహించుకోవచ్చు. వన్ సైడ్కి ఆయనకు నచ్చినట్టు నడిపేస్తారని చెప్పేసి. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఫిజికల్లీ మెంటల్లీ అండ్ కాన్షియస్నెస్ని ఎవరైనా కూడా రాజ్యాంగ పదవిలోకి వెళ్ళినప్పుడు మెడికల్ టెస్ట్లు కంపల్సరీగా ఉంటాయి, ఇతను ఫిట్ అయినప్పుడే తీసుకోవాలనేది ఒకటి. ఇక్కడ మనం గతంలో కూడా చూస్తే సైకలాజికల్గా ఆయన కొంచెం డిస్టర్బ్డ్ ఉన్న క్యాండిడేట్. సో ఈయనతో ఆ పదవిలో ఉంచడము ఏమాత్రమో కరెక్ట్ కాదు. ఆ పదవిలో ఉండి ఆయన కండక్ట్ చేసే ఎలక్షన్స్ ఏమాత్రం శుభసూచకం కాదు రాష్ట్రానికి. సో ఇప్పుడు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్గా ఒకవేళ ప్రభుత్వం మాత్రం ఒకవేళ అనుకుంటే రేపు 28వ తేదీన ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఇతరత్ర పార్టీలని వేటిని కూడా పిలవకుండా రిజిస్టర్డ్ పార్టీస్ని రికగ్నైజ్ లేకపోయినా కూడా పిలవకుండా ఒకవేళ మీటింగ్ జరిపి ఎలక్షన్స్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా న్యాయబద్ధంగా అన్ని పొలిటికల్ పార్టీస్ ప్రభుత్వం అలానే అందరు కలిసి న్యాయస్థానాలను అయితే ఆశ్రయించే సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈయన ఇలాంటి తప్పుడు పనులు మాత్రం చేస్తే చరిత్రలో నిలిచిపోతారు. ఆ రెండో విషయం ఏంటంటే న్యాయస్థానాలు కూడా న్యాయం వైపు నిలబడతాయి ఇందులో. ఎందుకంటే కంపల్సరీగా రూల్స్ ప్రకారం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కానివ్వండి, లేకపోతే సింబల్స్ ఆఫ్ ఆర్డర్ రూల్స్ ప్రకారం కానివ్వండి, లేకపోతే ఎలక్షన్స్ స్టేట్ ఎలక్షన్స్ రూల్స్ ప్రకారం కానివ్వండి, ఏ దాని ప్రకారం అయినా కూడా మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఇక్కడ పార్షియాలిటీ చూపించకూడదు. ఆయన ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ఈరోజు ఒక పార్టీ నవతరం అనే పార్టీ ప్రెసిడెంట్ ఎస్ఎంఎస్ పంపిస్తే మీరు రావద్దు అని చెప్పడం అనేది ఏంటి అంటే రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని ఆయన ఉల్లంఘిస్తున్నారు. ఆ పదవిని ఆయన సొంత లాభానికి వాడుకుంటున్నాడు అనడానికి ఈ మెసేజ్ ఒక నిదర్శనం. సో ఇప్పుడు దీని మీద గవర్నమెంట్ ఏ విధంగా రియాక్షన్ అయ్యే అవకాశం ఉందంటారు? దీని మీద గవర్నమెంట్ సీరియస్ అయితే సీరియస్ అయ్యి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కంప్లైంట్ చేయొచ్చు, న్యాయస్థానానికి కూడా కంప్లైంట్ చేయొచ్చు, గవర్నర్కి కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు ఆ పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగ పదవి హక్కుల్ని కాకుండా ఆయనకు నచ్చినట్టుగా చేసినప్పుడు ఉన్న ఎగ్జిట్ రూట్ ఒకటే కాబట్టి ఇంపీచ్మెంట్, ఇప్పుడు ఇంపీచ్మెంట్ చేయలేరు కాబట్టి మేబీ గవర్నమెంట్ కానీ లేకపోతే ఇటు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే కోర్టు కానీ ఇంటర్వెన్షన్ అయ్యి ఈయనను ఆ పదవిలో ఉంచి సెక్రటరీకి ఎక్కువ పదవులు ఇచ్చి వాళ్ళతో లేదంటే వేరే మిషనరీతో అదర్ మిషనరీతో ఎలక్షన్స్ని నడిపించే సిచ్యువేషన్స్ కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు గతంలో కూడా ఇదే ఇలాంటి ఇష్యూకి సంబంధించే కదా అప్పుడు ఎలక్షన్స్ కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఆపేశారనే దాంతోనే అప్పుడు కూడా పెద్ద ఇష్యూ అయింది. మళ్ళీ ఇలా ఇష్యూ అయినప్పుడు దీనికి కొంచెం సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఇప్పుడు ఆయనకు కెపాసిటీ ఉన్నప్పటికీ కేపబిలిటీ లేదు కాబట్టి అప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. స్టేట్ గవర్నమెంట్ త్రూ కోర్టు ద్వారా అయినా లేకపోతే ప్రెసిడెన్షియల్ ప్రెసిడెంట్కి రిక్వెస్ట్ పెట్టుకొని గవర్నర్కి రిక్వెస్ట్ పెట్టుకొని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని రిక్వెస్ట్ చేసుకుని సెంట్రల్ బాడీ వచ్చి ఎలక్షన్ కంటెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈయనకంటే పెద్ద కాబట్టి అది. సో వాళ్ళు కంటెస్ట్ చేయొచ్చు, వాళ్ళు కండక్ట్ చేయొచ్చు అన్నమాట. ఆ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో త్వరలో అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అంటారా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసుకుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ రావడం అనేది కొంచెం కష్టమే. అయితే ఎందుకు తొందరపడుతున్నారు అంటే ఇప్పుడు ఈయనున్న పీరియడ్లో కంప్లీట్ చేసేస్తే ఫేవరబుల్గా ఎవరికైతే ఫేవర్ చేయాలో వాళ్ళకి ఫేవర్ చేయొచ్చు అనే అంశాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఆయన మనసులో ఏముందనేది నేను చూడలేను, మీరు కూడా చూడలేదు. అయితే ఆయన చేసే చర్యలను బట్టే మనం ఏమైనా చెప్పగలుగుతాం. ఇప్పుడు ఆయన చేసే చర్యలు రెడ్హండెడ్గా ఆయన దొరికిపోయారు. ఒక పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్కి మీరు రావద్దు అని మెసేజ్ పెట్టడము అది ఏ నిదర్శనం? అక్కడ ఆయన కంప్లీట్గా దొరికిపోయారు. ఆయన వన్ సైడ్గా ఆయనకు నచ్చిన డెసిషన్స్ ఆయన తీసుకుంటున్నారు అనేది అక్కడ క్లియరెస్ట్గా అది కనపడిపోయింది మనకు. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఈ 2 రోజుల్లో మనకు ఏ విషయం అయినా తెలియవచ్చు. నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే 28వ తారీఖున ఒకవేళ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ని పిలవకపోతే ఈ పొలిటికల్ పార్టీస్ అన్నీ కలిసి ఎలక్షన్ కమిషన్ దగ్గర ధర్నా చేయాలనుకోవడం కూడా అనుకుంటున్నారన్న సమాచారం నాకుంది. అది జరగచ్చు కూడా, జరగకపోవచ్చు కూడా. థ్యాంక్ యూ అండి బాలగారు. ఈ విషయానికి సంబంధించి రాబోయే 2 రోజుల్లో ఒక క్లారిటీ వస్తుందని చూద్దాం, లేదా ఎటువంటి
పరిస్థితులకు దారితీస్తుందో కూడా వేచి చూద్దామండి. ఇది పరకంటల మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.